లాక్డౌన్ ఎందుకు? లాక్డౌన్ లేకుంటే ఏమవుతుంది? లాక్డౌన్ పెట్టి ఇబ్బందులు పెడుతున్నారా? ఈ ప్రశ్నలు వేసుకుంటున్న వారికి లెక్కలతో కూడిన జవాబు వచ్చింది. లాక్డౌన్ ని తిట్టుకునేవారు అదే లాక్డౌన్ లేకపోతే చచ్చేవాళ్ళు. అవును, ఇలా బేఖాతరు చేసేవారు ఈ పాటికి భూమి మీద లేకుండా పోయేవాళ్ళు. ఇదేదో ఆక్రోశం కాదు, 5 సంస్థలు చేసిన శాస్త్రీయ అధ్యయనం. లాక్డౌన్ పేరుతో దేశమంతా తాళాలు కనిపించడంతో బతుకులు భారమయ్యాయి. జీడీపీ మైనస్ లోకి వెళుతుందనే లొల్లి మొదలైంది. పేదలు మెతుకు కోసం ఆరాటపడ్డారు. ఈ పరిస్థితుల్లో కొన్ని వర్గాలు లాక్డౌన్ను వ్యతిరేకించాయి. అసలు లాక్డౌన్ లేకపోతే ఎన్ని కేసులు, ఎన్ని మరణాలుండేవో నీతి ఆయోగ్ గణాంకాలతో సహా బయటపెట్టింది. లాక్డౌన్ లేకుంటే పరిస్థితి ఎలా ఉండేదన్న దానిపై బోస్టన్ కన్సల్టింగ్ గ్రూప్ ఈ నెల 15 వరకు ఒక అధ్యయనం చేసింది. లాక్డౌన్ లేకుంటే 36 లక్షల నుంచి 70 లక్షల కేసులు పెరిగేవని, 120,000 మంది నుంచి 210,000 మంది చనిపోయి ఉండేవారని బీసీజీ నివేదిక చెబుతోంది. లాక్డౌన్ వల్ల వీరందరినీ కాపాడినట్లయింది. పబ్లిక్ హెల్త్ ఫౌండేషన్ ఆఫ్ ఇండియా సర్వేలో మరిన్ని వివరాలు తెలిశాయి. మే 15 వరకు 2,649 మరణాలు రిజిస్టర్ అయ్యాయి. లాక్డౌన్ వల్ల 78,183 మరణాలు నివారించగలిగామని ఈ సర్వే చెబుతోంది. అంటే 96% మరణాలను భారత్ కాపాడగలిగింది. ఇక 3 అధ్యయనం మార్చి 25 నుంచి మే 15 వరకు చేపట్టారు. ఇందులో 23 లక్షల కేసులు నివారించగలిగామని, 68,000 మరణాలను అడ్డుకోగలిగామని తెలిపింది. కొందరు ఆర్థిక నిపుణుల అంచనాల ప్రకారం 15,88,000 కేసులను, 51,000 మరణాలను లాక్డౌన్ ఆపగలిగింది. అర్థగణాంక శాఖ కూడా స్వయంగా చేసిన అధ్యయనంలో దాదాపుగా ఇవే ఫలితాలొచ్చాయి. 14 నుంచి 29 లక్షల కేసులను నివారించగలిగినట్లు తేలింది. అంటే సగటున 20 లక్షల కేసులకు బ్రేకులు పడ్డాయి. అలాగే 53,773 చావులను లాక్డౌన్ ఆపగలిగింది. కొత్త కేసులను ఆపగలిగామంటే కరోనాకు ఓ రకంగా అడ్డుకట్ట వేసినట్టేనని నీతి ఆయోగ్ చెబుతోంది. स्टैटिक हो गया काम, दूरी बढ़ गई, सोशल डिस्टेंसिंग एक ऑलमोस्ट परफेक्ट तरीके से होनी शुरू हो गई. तो 20 लाख जो बीच की फिगर है, 14 से 29 लाख केसेस नहीं हुए और 37,000 से 78,000 डेथ्स नहीं हुई. ये आप देखिए कि अगर 20 लाख केस और होते तो वो क्या कर रहे होते, बाकियों के इन्फेक्शन दे रहे होते. वो मात्रा भी कम हो गई हमारे देश में जो व्यक्ति इन्फेक्टेड हैं जिनमें वायरस होता. आगे जो स्पीड से वायरस बढ़ेगा उसमें भी रुकावट हो गई. 5 రకాల అధ్యయనాలు లాక్డౌన్ పరిణామాల గురించి దాదాపుగా ఒకేలా చెప్పాయి. ఈ 5 అధ్యయనాల్లో పెద్దగా వేరియేషన్స్ లేవు. భారత్ వంటి జనసాంద్రత ఎక్కువగా ఉన్న దేశంలో కరోనాను ఆపడం కష్టమని పలు అంతర్జాతీయ సంస్థలు లాక్డౌన్ కు ముందు అంచనాలు వేశాయి. కానీ భారత్ మాత్రం లాక్డౌన్ కఠినంగా పాటించింది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నిబంధనల విషయంలో, జాగ్రత్తలను పాటించే విషయంలో శక్తులను ఒడ్డి పోరాడాయి. ఈ కష్టమంతా కరోనాకు బ్రేకులు వేసిందని గణాంకాలు చెబుతున్నాయి. వట్ వి ఫౌండ్ కి హమ్నే నే జో సింపుల్ మోడల్ లగాయా ఉస్కే హిసాబ్ సే భీ 14 లాఖ్ సే 29 లాఖ్ తక్ కే కేసెస్ హమ్ లోగ్ నే అవాయిడ్ కియే హై ఔర్ బాకీ జిత్నే ఎస్టిమేట్స్ హై ఉసీ రేంజ్ కే అందర్ ఆ రహా హై. సిమిలర్లీ జో డెత్స్ అవాయిడ్ కియే హై, this can vary between 37,000 to 78,000 and all the deaths that have been reported except for the first one is within that reasonable range. ఒకవేళ లాక్డౌన్ కఠినంగా అమలు చేయకపోతే ఎలా ఉండేది? ఈ ప్రశ్నకు జవాబు తెలుసుకోవాలంటే ఒక్కసారి ప్రజల్ని చూడాలి. జనాభా, నైసర్గిక స్వరూపం, జీవన స్థితుల్లో భారత్, బ్రెజిల్ దాదాపుగా ఒకేలా ఉంటాయి. బ్రెజిల్లో కరోనా కేసులు 3,32,000 దాటాయి, మరణాలు 22,000 దాటాయి. దట్ ఈజ్ ఇండియా. సరైన వైద్య సదుపాయాలు లేకున్నా కరోనాను ఈ మాత్రం కంట్రోల్ చేయగలిగామంటే గ్రేట్ అని లెక్కలు చెబుతున్నాయి.